కొంకణ్ గారు నివర్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతులను పరామర్శిస్తూ యాత్ర చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి ఆయన మరి వెంకటగిరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక చోట కాన్వే ఆపి కొంతమంది జన సైనికులతో ఒక తూమ్ మీద అంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఒక తూమ్ మీద కూర్చొని వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక ఫ్యామిలీ డిస్కషన్ లాగా మరి ముచ్చటించినటువంటి సంఘటన నిజంగా చాలా అద్భుతమైనటువంటి సీన్ అనమాట. ఎందుకనంటే తన భావాలని చెప్పుకోవటానికి అంటే నిజంగా తన భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి అనేకమైనటువంటి సభలు పెట్టారు, ఎన్నోసార్లు ర్యాలీలు చేశారు, కవాతులు చేశారు, అన్నైనా చేయొచ్చు. కానీ ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంజెక్ట్ చేసినట్టు అయిందనమాట. ఇలాంటి హెల్త్ డిస్కషన్లో నిజంగా ఇంకా ఎక్కువ పెడితే బాగుండు అని జన సైనికులు కోరుకుంటున్నారు. ఇది జరిగినప్పటి నుంచి కూడా నేను బలంగా ఒక విషయాన్ని ఏదైతే ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను, అదేంటంటే ఒక మనిషి దేనైనా డిసైడ్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా ఒక గంట సమయాన్ని కరెక్ట్గా కేటాయించి వింటే చాలన్నమాట. తర్వాత నువ్వు డెసిషన్ తీసుకోవడానికి ఎంత సమయమైనా తీసుకో, 5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ సంబంధించి 5 సంవత్సరాల టైం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక గంట కరెక్ట్గా నాయకులందరూ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది తలా ఒక గంట కేటాయించినా కూడా చాలన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక గంట చాలు. ఆయన వెంట తిరగక్కర్లేదు, ఆయన మొత్తం ఆయన చెప్పిన చూడక్కర్లేదు, లేకపోతే ఆయన ర్యాలీలకు సంబంధించినటువంటి ప్రతి వీడియోలు చూడక్కర్లేదు. కరెక్ట్గా ఆయనకి సంబంధించినటువంటి వీడియోని ఏదైనా ఒక గంట సేపు కరెక్ట్గా కాన్సల్టేషన్తో ఎటువంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకోకుండా కరెక్ట్గా ఫోకస్డ్గా వింటే ఆ తర్వాత నువ్వు డిసిషన్ తీసుకోవడానికి 5 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా దాంట్లో మంచి అంత చెడు అంత అనేది నీకు అర్థమైపోతుంది, నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటావు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఆ గంటలో ఏదో కొద్ది పార్టు కొంత పట్టించుకుంటారు, ఏదో కాంట్రవర్షిగా ఉన్నదో, లేకపోతే ఏదన్నా కొంచెం పెద్దగా మాట్లాడిందో, లేకపోతే ఎవరన్నా నాకు వార్నింగ్ ఇచ్చిందో, అంటే కాంట్రవర్షిగా ఉన్నటువంటి వాటిని కొంత ఫోకస్డ్గా వింటాం మనం, మిగతా వాటిని పట్టించుకోం. మేధావి అనేటువంటి వ్యక్తి ఎక్కువగా వింటాడు, అలాంటి విన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మేధావి అవుతాడు. అదొక్కసారి చాలా చాలా పుస్తకాల్లో రాసింది, చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ విషయం చెప్పారు. వినాలి ఫస్ట్, ఆ వింటే ఆటోమేటిక్గా నువ్వు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక నిర్ణయానికి రావడానికి నీకు హోప్ ఉంటుంది. అసలు నువ్వేమీ లేదు, మొక్కలు మొక్కలు వింటావు, లేకపోతే కొద్ది గొప్ప చూసుకున్నావు అనుకో, నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా తప్పే అవుతుంది. కాబట్టి నాకు తెలిసి నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక గంట కరెక్ట్గా నిలబడితే ఒక గంట కరెక్ట్గా వీడియోనో ఇంకోటో ఏదైనా కానీ పూర్తిగా చూసి పూర్తిగా అవగాహన చేసుకోగలిగితే మంచి నిర్ణయం తీసుకోవచ్చు అనేది నేను గట్టిగా నమ్ముతానమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్లో పాల్గొన్నా కూడా ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా ఆయన మాట్లాడిన 10 నిమిషాలైనా కూడా జన సైనికుల్లో బలంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి డిస్కషన్లు ఇంకా పెడితే బాగుండు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుండు అనేది, అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళటం కోసం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత మొత్తానికి 1000 ఏనుగుల బలం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. తన పార్టీ గురించి మాట్లాడారు, అదేవిధంగా తన విధి విధానాల గురించి మాట్లాడారు. ఎవరైనా మమ్మల్ని కొడుతున్నారు, ఇలా హింసిస్తున్నారు అని అంటే ఒకరిని ఏదైనా అన్నట్టయితే 10 మంది వీళ్ళు అక్కడ నుంచి ఎంతమందిని కొడతారు. కాబట్టి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రసంగం అన్నమాట. 1 లక్ష మందితో మీటింగ్ పెట్టినా కూడా ఒకటే, నాకు తెలిసి ఈ ఒక్క డిస్కషన్ మాత్రం నిజంగా దాంతో సమానం, 1 లక్ష మందితో మీటింగ్ పెట్టినటువంటి సమానం అనమాట. కాబట్టి ఈ విధంగానే ముందుకు వెళ్ళి గ్రామ గ్రామాన ప్రజల్ని కలిసి ఈ ఉన్నటువంటి 3 సంవత్సరాలు కానీ కరెక్ట్గా యూజ్ చేసుకొని ఈ విధంగా తన భావాలని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అర్థం కావాలి అంటే మార్గం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి డిస్కషనే నిజంగా అదే మార్గం అనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి గ్రామ గ్రామానికి కానీ వెళ్ళగలిగితే సరే, కొంతమంది రాణిస్తారనో రానీరనో అది వేరే సంగతి తీసేద్దాం, రాణిచ్చే గ్రామాలకి ముందైనా సరే, అంటే అక్కడ గొడవలు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని స్వాగతం పలికే గ్రామాల వరకు అయినా సరే వెళ్ళి, అంటే రచ్చబండ అంటారు కదా, ఒక అరుగు మీద లేకపోతే ఒక స్టూల్ వేసుకుని కూర్చొని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఏదైనా ప్రోగ్రామ్ కానీ సెట్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది అని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమైతుందో చూద్దాం.